కలవాలి, ఇవ్వాలి, నా బాధ్యత. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు, ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం, సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు, నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను, నేను కూడా మనిషిని, నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నా. మనకు ఒక పక్కన మన ఇబ్బందులున్నాయి, ఇంకొక పక్కన పర్మనెంట్గా రెస్టరేషన్ చేయాలి. మళ్లీ మళ్లీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచ్చేందుకు వీలు కాదు, అది కూడా చేయాలి. చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా వీళ్ళు నిలబెట్టాలి, మళ్లీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి. అందుకనే ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం. ఆ ప్యాకేజ్ ప్రకారం 179 సచివాలయాలు, ఇక్కడ పనిచేసిన 32 వార్డులు, మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి, ఇబ్రహీంపట్నం, లేకపోతే జక్కంపూడి, వాల్మీకి కాలనీ, వాంబే కాలనీ, ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత 179 సచివాలయాల్లో ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరెండర్ వార్డ్స్ పై మొత్తం 179 సచివాలయాలు. 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు. భోజనాల కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు. ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం, 25 కేజీల బియ్యం, 1 కేజీ పామాయిల్, 1 కేజీ షుగర్, 1 కేజీ పప్పు, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు పొటాటో, ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 25,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. రెండోది, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా చాలా, వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం, ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబవ్ పూర్తిగా. అదే మాదిరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్ని దిక్కల్లో. అంతకుముందు 4,000 ఇచ్చేవాళ్ళు, లేకుంటే 2,000 ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే, వాళ్లకు 10,000 ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి. స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం, 179 సచివాలయాల్లో. అదే మాదిరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు, ట్రేడ్కు అన్నీ కూడా రిజిస్టర్ చేసుకున్నారు, చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ 40 లాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేసిన పని లేదు, కాబట్టి వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంది. దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు, వాళ్ళందరికీ 50,000 రూపాయలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు 40 లక్షల నుంచి 1.5 కోటి, 1,50,000,000 వీళ్ళకి టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం. ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు 1 లక్ష రూపాయలు ఇస్తాం. అదే సమయంలో 150,000 పైనుంటే, 1,50,000,000 పైనుంటే 1,50,000 ఇస్తాం.
యూనిఫామ్గా 3 కోట్లైనా 4 కోట్లైనా 1,50,000 రూపాయలు యూనిఫామ్గా వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు కాకుండా 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలని చేశాం, రిపేర్లకు మేము ఏం చేయాలని చేశాం, చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద. ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు. ఇప్పటికి 9,088 వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు. దాంట్లో 71,50,000 రూపాయలకు క్లెయిమ్ చేశారు. ఇప్పటికి 2,345 క్లెయిమ్స్ సెటిల్ అయినాయి, 6,21,00,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన 6,788 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి, దీనికి 65,29,00,000 పే చేయాలి. దీని మీద పరిశీలి చేస్తున్నాం. నేను మళ్ళీ 27 తారీఖు చెప్తాను అందరికీ, మళ్ళా నేను మీటింగ్ పెడతాను, వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం. ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను. ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్ట్స్ అన్నీ కూడా ఆటోలన్నీ కూడా 3 వీలర్స్కి అన్నిటికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఒక 4,500 ఉంటాయి రఫ్గా, వాళ్లకు 10,000 రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం. ఇది కాకుండా పుష్ కార్ట్స్, ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం వాళ్ళందరికీ. పుష్ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం. ఎంత అయితే అంత, 20,000 అయితే 20,000 ఒక ఆధునికంగా మోడర్న్గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. వ్యాపారాలు మళ్ళా పెట్టుకునే వాళ్ళకు ఉపయోగపడతాం. 2 వీలర్స్ ఓకే, 2 వీలర్స్ అన్నిటికీ 3,000 రూపాయలు ఇస్తాం, 3 వీలర్స్కి 10,000 రూపాయలు ఇస్తాం. పుష్ కార్డ్స్ సెట్ చేస్తాం, 20,000 అయితే 20,000 25,000 అయితే 25,000 చేసి మళ్ళీ వాళ్ళకందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వీవర్స్కి అందరికీ, ఆర్టిజాన్స్కి వాళ్ళందరికీ ఏదైనా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా 25,000 ఇచ్చేస్తాం. వీవర్స్కి కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతాయి. కాదు, కిరాణా షాప్ వాళ్ళకి 25,000 ఇస్తాం, అంటే 6 రేట్లో వీళ్ళకి ఇస్తాం. ఫిషింగ్ బోట్స్కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ 9,000, నెట్ ఫుల్ బోట్ నో ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000, ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే 20,000, ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ 25,000, ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్ రెస్టరేషన్ రిపేర్స్ 18,000 ఫర్ హెక్టార్. సెరికల్చర్కి 6,000 రూపాయలు, ఇది కూడా నాకు వాడేసిందంటే నేను మర్చిపోయాను, ఇది కూడా కరెక్ట్ కాదు. దీనికి కూడా దాంట్లో వస్తుంది, నేను అక్కడ మాట్లాడతాను. లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి 50,000, బుల్లెక్స్ 40,000, లైవ్ స్టాక్ కాఫ్స్ 25,000, లైవ్ స్టాక్ షీప్ గోట్కి 7,500, లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు 100 రూపాయలు, క్యాటరీ షెడ్ డ్యామేజ్ అయితే 5,000. ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్ని పెంచాం, 17,500 రూపాయలు ప్యాడీ ఉంటే నేను 20,000 ఇచ్చాను, ఇతను వచ్చి 16,000 చేసి లాస్ట్ ఇయర్ 17,500 చేశాడు. ఇది ఏమాత్రం చాలదు, అందుకే 25,000 చేశాం. అన్నీ కూడా పెంచాం, హెక్టార్కి 25,000, ఎకరాకు 10,000. కాటన్ హెక్టార్కి 25,000, గ్రౌండ్ నెట్ 25,000, వరి 25,000, షుగర్ కేన్ 25,000, బాజ్రా, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, మొక్కజొన్న,
రాగి, రెడ్ గ్రామ్, సీసం, సోయాబీన్, సన్ఫ్లవర్, టొబాకో 15,000. క్యాస్టర్, జూట్, కొర్ర, సామ ఇవి కూడా 15,000. ఇది కాకుండా హార్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా 35,000, టర్మరిక్ 35,000, వెజిటబుల్స్ 25,000, బీటల్ వైన్ 75,000 ఎకరాకు, యామ్ 35,000, కంద, మిరప 35,000, పప్పాయి 25,000, టమాటో 25,000, గోవా జామ 35,000, ఫ్లవర్స్ 25,000, ఉల్లిపాయలకు 25,000, నిమ్మ 35,000, మామిడి 35,000, కాఫీ 35,000, వాటర్ మెలన్ 25,000, నర్సరీకి 25,000, పమగ్రనైట్ 35,000, యాపిల్ బేర్ 35,000, సపోటా 35,000, టాపియోకా 10,000, కొరండర్ 25,000, క్యాషు 35,000, డ్రాగన్ ఫ్రూట్ 35,000, పామ్ ఆయిల్ ట్రీకి 1,500, కోకోనట్ 1,500. ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి, ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు, రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం. దీంట్లోనే సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం, సెరికల్చర్ కూడా 25,000 ఇస్తాం. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి నేను ఆలోచిస్తా, 25,000 రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది హెక్టార్ హెక్టార్కి.